దేవునికి మహిమ కలుగునుగాక. మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. దేని కాలమందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించియున్నాడు. యెహోవా నగు నేనే సమస్తమును జరిగించువాడను. ఈ లేఖనముల ప్రకారముగా సమస్తమునకు దేవుడే కారణభూతుడనియు, ఆయన సెలవు లేకుండా ఏదియు ఈ భూమిపై జరగదనియు మనము గమనించుచున్నాము. మంచి అయినను చెడు అయినను ఆయన అనుమతి లేకుండా జరగదు. అట్లయినా నేడు అనేకులను కలవరపెడుతున్న కరోనా వ్యాధి కూడా దేవుని అనుమతితోనే వచ్చింది అంటారా అని ప్రశ్నిస్తే, అవును, దేవుని అనుమతితోనే ఈ తెగులు ప్రారంభమైంది. అట్లయితే ఈ తెగులును దేవుడు అనుమతించడం వెనక దేవుని ఉద్దేశ్యమేమిటి? ఈ ప్రశ్నకు జవాబు మనం తెలుసుకుందాం. రోమపత్రిక 8వ అధ్యాయం 19వ వచనములో, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నది. ఈ లేఖనములలో సృష్టి యావత్తు మిగుల ఆశతో తేరిచూస్తూ, అనగా రెప్పవాల్చకుండా ఎదురుచూస్తుంది అని వ్రాయబడింది. ఎవరి కోసం అంటే దేవుని కుమారుల ప్రత్యక్షత కోసం. అంటే మేము క్రైస్తవులం, మేము పుట్టుకతోనే యేసైని ఆరాధించేవాళ్ళం, మేము యేసైని నమ్ముతున్నాం, చర్చికి వెళ్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, ఆరాధిస్తున్నాం, మేము సేవకులం అనే వారందరూ దేవుని కుమారులు కారా అని అడిగితే కాదనే దేవుని వాక్యం సెలవిస్తోంది. ప్రతిష్ఠింపబడిన దానిలో నుండి లౌకికమైన దానిని వేరు చేయునట్లుగా ఈ లోకమందు క్రైస్తవుల సమాజము నుండి దేవుని కుమారులు అనగా ఎత్తబడే సార్వత్రిక సంఘం వేరు చేయబడబోతోంది. సరిగ్గా అప్పుడే ఎత్తబడే దేవుని కుమారులను ఈ సృష్టి కన్నులారా చూస్తుంది. ఆ శ్రేష్టమైన ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచున్నది. అందుకే ఈ ప్రకృతి దేవుని రాకడను గూర్చి మానవులను హెచ్చరిస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తు రాకడ సమీపం అనే సంగతి ఈ సృష్టికి అర్థమయ్యింది, కాని దేవుని పోలికలో చేయబడిన మానవునికి అర్థం కాలేదు. నేడు అనేక మంది సేవకులు ధనాపేక్షతో, అధికారకాంక్షతో, తప్పుడు బోధలతో, రహస్య పాపములతో లవోదికేయ సంఘ దూతవలె గ్రుడ్డివారిగాను, దిగంబరులుగాను, ఆత్మీయ దరిద్రములో క్రీస్తుకు చోటివని స్థితిలో ఉండి రాకడను గూర్చి గాని, తీర్పును గూర్చి గాని భయము లేని వారై ఆశీర్వాదాలు, స్వస్థతలు, అద్భుతాలు అంటూ ప్రజలను మోసపుచ్చుచున్నారు. వైరాగ్యం లేని వారై స్వప్రయోజనము కొరకు ఆలోచిస్తూ ఉన్నారు. వైరాగ్యం అంటే ఏమిటి అని మనం ఆలోచిస్తే, ఏలియా ఇశ్రాయేలీల రక్షణ కొరకు వైరాగ్యం గలవాడయ్యున్నాడు. అంటే వస్త్రాల విషయంలో గాని, తిండి విషయంలో గాని, నివాస విషయంలో గాని ఎటువంటి ఆలోచన లేనివాడై ఏనాడు వాటిని గురించి ఆలోచించలేదు, చింతించలేదు. నేడు ఇట్టి వైరాగ్యం ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. నేటి క్రైస్తవులలో ఈ వైరాగ్యం లోపించింది. సేవకురండ్రైతే సుఖాసక్తి గలవారై విలువైన వస్త్రాలతో, వెండి బంగారాలతో, ముఖములకు రంగులతో అనేకులను ఆకర్షించే వేషధారణతో ఎత్తబడే వధువుల ఆత్మీయ అలంకరణ లేనివారై కనీసం ఆరాధనలో ప్రార్థించేటప్పుడైనా ముసుగు వేసుకోవాలి అనే కనీస స్పృహ లేనివారిగా ఉండి ఏమాత్రం ఆత్మల భారం లేనివారైయున్నారు. సంఘములో ఆత్మీయ పిల్లలకు మాదిరిగా ఉండవలసిన వారే వ్యర్థమైన అలంకరణతో సేవను పాడు చేస్తున్నారు. ఇక సేవకుల పిల్లలైతే సేవ పట్ల భారం లేనివారై దేవుని సొమ్మును విలాసాలకు ఖర్చు పెడుతూ విచ్చలవిడి జీవితాలు, ఇష్టానుసారమైన వివాహాలు, దైవ భయం ఏమాత్రం లేనివారై దేవుని నామాన్ని దోషణ పాలు చేస్తూ ఎంతో శ్రమలతో, కన్నీళ్లతో కట్టిన సంఘాలను చెరిపేవారిగా ఏలి కుమారుల వలె ఉగ్రత పాత్రులుగా మారుతున్నారు. విశ్వాసులైతే నామకార్థంగా జీవిస్తూ సినిమాలు, సీరియళ్లు, లోకానుసారమైన ముచ్చట్లలో కాలం గడుపుతూ కనీసం కుటుంబ ప్రార్థనలు కూడా చేయకుండా దైవ భయము లేనివారిగా ఉన్నారు. సేవకుల భారంలో పాలు పంచుకోలేని వారిగాను, ఆత్మల కొరకు ఉపవసించటం లేనివారిగాను ధనగర్వంతో సంఘములో భేదములను సృష్టించేవారిగా ఉన్నారు. ఇప్పుడు దేవుని రాకడ వస్తే వీరందరి గతి ఏమవును? అందుకే ప్రేమగల దేవుడు మానవులను హెచ్చరిస్తూ ఉన్నాడు. నేడు ఈ తెగులు కూడా దేవుని హెచ్చరిక. నేడు ఈ తెగులు క్రైస్తవ దేశములలోనే ఎందుకు ఎక్కువ నష్టాన్ని కలిగిస్తోంది? లోకములు ఉన్నవారు, అన్యులు పాపము చేసినప్పుడు దేవునికి కోపం రాదుగాని, దేవుని నెరిగిన పిల్లలు తిరిగి పాపంలోనికి, విగ్రహారాధనలోనికి, లోకాశలలోనికి వెళ్లిపోయినప్పుడు దేవుని కోపం రగులుకుంటుంది. మరలా వారిని పునరుజ్జీవింపచేయుటకు దేవుడు ఏదొక విధంగా తన శిక్షను అనుమతిస్తాడు. నేడు ఈ తెగులు కూడా సంఘం యొక్క పునరుజ్జీవం కొరకు వచ్చింది. సంఘం ఎత్తబడటకు ముందు గొప్ప కడవరి ఉద్యమం రావలసి ఉంది. రాబో కడవరి ఉద్యమమునకు సేవకులను, సంఘమును,
సిద్ధపరచుటకు నేడు ఈ పరిస్థితులను దేవుడు అనుమతించెను. ఈ తెగులు వలన గృహ నిర్బంధం వలన అనేకులు వ్యక్తిగతంగా దేవునితో సంబంధాన్ని పెంపొందించుకొని ప్రభువు రాకడకు సిద్ధపడుటకు ఇది ఒక మహత్తరమైన సమయం. ఇప్పటి నుండి సేవకుల్లో అధిక శాతం గొప్ప మార్పుతో సేవ చేస్తారు. పరిశుద్ధాత్మాభిషేకముతో గొప్ప పరిచర్యలు ప్రారంభమవుతాయి. ఇక నుండి ఎక్కువగా మీరు రాకడ సందేశాలు వింటారు. గొప్ప ఉద్యమం సేవలో చూడబోతున్నారు. కడవరి ఉద్యమానికి సంఘాన్ని ప్రతి సేవకుడు సిద్ధపరుస్తారు. అందరూ అపోస్తులుల బోధను పరిశీలనగా తెలుసుకుంటారు. అపోస్తులుల బోధ మాత్రమే కాదు, అపోస్తులుల కార్యాలు కూడా ఆరంభమయ్యే సమయం ఆసన్నమైంది. సేవకురాండ్రు సేవకుల పిల్లలు ఆత్మల భారముతో నింపబడబోతున్నారు. బాహ్య అలంకరణ విడిచిపెట్టి అనేక మంది సేవకురాండ్రు సేవకుల పిల్లలు ఆత్మాభిషేకం పొందుకుని సేవకు సహకారులుగా ఉండబోతున్నారు. సేవకుల పిల్లలు సంపూర్ణ దైవ చిత్తానికి అప్పగించుకుని సమర్పణ కలిగి ప్రభువుకు మహిమకరంగా ఉండబోతున్నారు. ఇక సంఘబిడలైతే గొర్రె పిల్ల భార్యగా ఎత్తబడే వధువు సంఘములో ఉండుటకు ఆరాటం మొదలవుతుంది. సహవాసపు విలువలను కూడా వారు గుర్తిస్తారు. దైవ జనుల భారములో పాలు పంచుకుని గొప్ప సేవకు సహకారులుగా నిలుస్తారు. కడవరి ఉద్యమములో ఆదిమ సంఘములోని వైరాగ్యాన్ని పొందుటకు ప్రయాస పడతారు. ఇక లోకములో ఉన్నవారిలో చాలా మందికి దైవ భయం కలుగుతుంది. ధనము ఆస్తి అక్కడకు రావు అనే సత్యం బోధపడుతుంది. ధనగర్వం కులగర్వం విడిచి అందరిని ప్రేమించటం అర్థం చేసుకోవటం మొదలు పెడతారు. వేల సంఖ్యలో రక్షణ పొంది సంఘములో చేర్చబడ పరిశుద్ధాత్మదేవుడు రక్షణను గూర్చి వారిని ఒప్పింపజేస్తాడు. ఈ తెగులు త్వరలోనే తొలగిపోతోంది. కాని ఇంతకంటే భయంకరమైన రోజులు అంత్య దినములు రాబోతూ ఉన్నాయి. ఇలాంటి తెగుళ్లు ఇంకెన్నో లోకం మీదకి వస్తాయి. దేవుని ఉగ్రత దేవునికి అవిధేయులైన వారి మీదికి అవిశ్వాసులైన వారి మీదికి రాబోతుంది. పెండ్లి కుమారుడు సిద్ధంగా ఉన్నాడు. సంఘం ఎత్తబడే ఘడియలు సమీపిస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడలారా, సిద్ధపడండి, అప్పుడు మీరు ఎత్తబడుదురు, వధువు సంఘములో ఉందురు. ప్రభు రాకడలో ఎత్తబడే వధువు సంఘములో మీరుండునట్లు ప్రభు మిమ్మును సిద్ధపరుచునుగాక. కడవరి ఉజ్జీవములో మీరు పాలు పొందుదురుగాక. ఆమేన్, ఆమేన్.